ఏపీలో నేతల అరెస్టులు ఒకవైపు జరుగుతున్నాయి, ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయా లేదంటే ఇంకేదైనా రీజన్స్ ఉన్నాయా, మీరేమనుకుంటున్నారు? ముందుగా మీరు అడిగిన ప్రశ్నకి చెప్పే ముందు మనకు ఒక కాలర్ ప్రశ్న కూడా వేశారు, గవర్నర్ ఎక్కడైనా చేస్తారా ఏంటి అని చెప్పేసి. అని దానికి కూడా జస్ట్ నేను ఒక 2 మినిట్స్ లో కంప్లీట్ చేసేస్తాను. సో వాస్తవంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, గవర్నర్ కి విస్తృతమైన పవర్స్ ఉంటాయి. ప్రతి రాష్ట్రం సారీ ప్రతి డిస్టిక్ వెళ్ళొచ్చు, ప్రతి గ్రామానికి వెళ్ళొచ్చు, ప్రతి చోటుకి వెళ్ళొచ్చు. ఆయన వెళ్ళి ప్రతి ఒక్కరి యొక్క బాగోగులు చూడాల్సిన బాధ్యత అనేది ఉంటది. ఎందుకంటే ఒక తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళు పిల్లలకి పెళ్లి చేశానని పక్క కాపురం పెట్టేశానంత మాత్రాన పట్టించుకోకుండా పోరు కదండి. సో మన మన రాష్ట్రంలో అందరూ తెలుసుకోవాల్సిన అంశం కూడా ఏంటంటే, గవర్నరు మన ఇంట్లో పెద్ద ఫాదర్ లాంటి వాళ్ళు. సో ఆయనకి ప్రతి ఒక్క కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు ఆయనకు ఉంటది. కానీ ఈ మధ్య కాలంలో గత 20 పనులు చేయట్లేదు. కానీ కనీసం ఇప్పటి నుంచి మీ మీడియా ముఖంగా అయినా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గవర్నర్స్ పార్టిసిపేషన్స్ ఎక్కువ ఉండాలని నేను కూడా అనుకుంటున్నానండి. అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అరెస్ట్ల గురించి అని అన్నారు. సో ఇక్కడ 2 థింగ్స్ అండి, నేను ఫస్ట్ టైం మీకు చెప్పాను, ఇక్కడ సైకలాజికల్ గా ఆంథ్రోపాలజికల్ గా ఎవరు ఏ విధంగా ఫిక్స్ అయితే ఆ విధంగా డిఫైన్ అవుతుంది అని చెప్పేసి. మన ప్రసాద్ గారు కూడా అదే చెప్పారు, ఎస్ నా ఇంటి మనిషి తప్పు చేసినప్పుడు అది ఏమైపోతుంది అంటే నాకు కరెక్ట్ గా అనిపిస్తుంది, అదే నా ఇంట్లో లేని వ్యక్తి బయట అతను తప్పు చేశాడు అనుకోండి అది రాంగ్ అనిపిస్తుంది. సో ఇక్కడ ఏమైపోయిందంటే, ఈ రోజు ఒకవేళ ఇలాంటి అరెస్టులు జరిగినప్పటికీ కూడా చిన్న చిన్న విషయాలకి అరెస్టులు చేశారనుకోండి, అపోజిషన్ పార్టీ డెఫినెట్ గా ప్రతి దానికి కూడా కొంచెం ప్రతిస్పందించడం అనేది కామన్. ఇదే అపోజిషన్ లో ఉన్న పార్టీనో లేకపోతే ఇంకో పార్టీనో లేక అనుకోండి కాంగ్రెస్ బీజేపీనో టీడీపీనో లేకపోతే జనసేన వీళ్ళందరి మీద ఎవరు ఏ ఒక చిన్న దాని మీద అరెస్టులు చేసినా కూడా దాన్ని ఎవరు ఏమంటారంటే, ఇమీడియట్లీ ఓకే పొజిషన్ లో ఉన్న గవర్నమెంట్ చేయిస్తుంది, దాడులు చేస్తుంది, ఇవన్నీ అంటే ఇక్కడ చర్యకి ప్రతిచర్య వస్తుంది తప్ప వీళ్ళు చర్యలు చేయకపోతే పోలీసు వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతారు, గవర్నమెంట్ ఎందుకు రియాక్ట్ అవుతుంది, అసలు వీళ్ళు ఎందుకు మిస్టేక్లు చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇలాంటి యాక్టివిటీస్ చేయాలి, ఈ యాక్టివిటీస్ ని ఎందుకు తగ్గించుకోరు అంటే వీళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ చేస్తారు, చేసిన తర్వాత వీళ్ళు మేము బియాండ్ అంటే లిమిట్ మేము లా కంటే బియాండ్ అని వీళ్ళు ఫీలింగ్ అనమాట, లాట్స్ అనే ఒక ఫీలింగ్ ఉంది అపోజిషన్ లో ఉన్న పార్టీస్ అందరికి. మీకు రీసెంట్ గా ఒక చిన్న అంశం చెప్తాను, ఇప్పుడు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశానన్నారు, ఎస్ అచ్చెన్నాయుడు గారు ఒక టెలిఫోనిక్ కన్వర్జేషన్ ని బేస్ చేసుకుని ఆయన అరెస్ట్ చేశారు. ఆయన చిన్న అంశానికి అరెస్ట్ చేసిన పోలీసులు, ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అయిన పోలీసులు చిలకలూరిపేటలో జనసేనకి సంబంధించిన ఒక క్యాండిడేట్ ని చితకబాదేశారు, చావు బతుకులో ఉన్న వ్యక్తిని ఇంతవరకు ఆ యొక్క దుండగల్ని అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే దీంట్లో పొలిటికల్ పార్టీ సపోర్ట్ ఉందా, అంటే ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ ఏమైనా చేస్తుందా, వీళ్ళు ఎక్కడికి పారిపోయారు, ఇంతవరకు పట్టుకోలేకపోయారంటే పోలీస్ వాళ్ళు ఎందుకు ఇట్లా రియాక్ట్ అవుతున్నారో క్వశ్చన్ మార్క్ వస్తుంది. అవునా, అంటే 2 చర్యలలో డేంజరస్ చర్య ఏది, ఒక అబ్బాయి ఒక పర్సన్ ని కొట్టి చంపడానికి ప్రయత్నించడం అనేది చాలా క్రూరాలిటీ ఉన్నది. కానీ అచ్చెన్నాయుడు తీసుకున్నప్పుడు చాలా చిన్న అంశము, కానీ చిన్న అంశానికి ఇంత రియాక్ట్ అయిన వాళ్ళు ఇంత పెద్ద అంశానికి ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అని పబ్లిక్ లో క్వశ్చన్ రావడం కామన్. అంటే పబ్లిక్ లో ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు వస్తాయంటే, పోలీస్ కానివ్వండి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కానివ్వండి ఫెయిర్ అండ్ ఫ్రీగా ఈక్వాలిటీగా చూసినప్పుడు ఇలాంటి అంశాలు రావు. కానీ ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు పవర్ ఉంది అనుకోండి, నేను ఏం చేస్తాను, నా పవర్ ని యూజ్ చేస్తాను, ఇన్ఫ్లుయెన్స్ చేయించుకుంటాను. ఈ ఇన్ఫ్లుయెన్స్ చేయించినప్పుడు ఆటోమేటిక్ గా గవర్నమెంట్ కి బ్యాడ్ నేమ్ అనేది కామన్ గా వస్తుంది. సో ఈ రోజు వచ్చే బ్యాడ్ నేమ్ కూడా అలాంటిదే అండి. రైట్, ఆ పబ్లిక్ కాల్స్ ఉన్నాయి తీసుకుందాం. భారతి గారు ఉన్నారు గాజువాక నుంచి. భారతి గారు అండి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ. యాక్చువల్లీ ఈ రోజు ఈయన మీద అటాక్ జరిగింది, ఆయన మీద అటాక్ జరిగింది, ఇది ప్రభుత్వం యొక్క తప్పిదనం అని అడుగుతున్నారు సార్. నిజంగా ఇవాళ అచ్చెన్నాయుడు గారి మీద కనుక అది జరిగిందంటే కోర్టు రిమాండ్ ఎందుకు వేస్తుంది సార్? కక్ష అయితే కోర్టు కూడా తప్పుదారులు వెళ్తుందని అర్థమా సార్? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, పట్టాభి గారి మీద జరిగింది అంటున్నారు, అయితే కోడిగట్టు ఆయనే పొడుచుకున్నారు అది ఇది అన్నారు కదా సార్, అయితే పట్టాభి గారు కూడా ఇదే స్టంట్ ఉపయోగించారా అని ఒక అనుమానం ప్రజలకు వస్తుంది సార్. నెక్స్ట్ ఇంకోటి అంటే, విశ్లేషకులు అందరూ అంటున్నారు సార్ కోర్టులు చేసి దీన్ని మనం ఏం అనలేము, మనం ఎదిరించలేము అన్నప్పుడు, తప్పు జరిగినప్పుడు అది కోర్టు అవని ఎవరైనా సరే మనం మాట్లాడే హక్కు అధికారం రాజ్యాంగం ఇచ్చింది సార్. ఏంటంటే ఇక్కడ నిమ్మగడ్డ ఆయన ఏం చేస్తున్నారు, ప్రతిదీ గవర్నమెంట్ మీద ఎగరేసి చేస్తున్నాడంటే కొన్ని విషయం. మీరు అచ్చెన్నాయుడు గారికి రిమాండ్ ఇచ్చారు, నెక్స్ట్ పట్టాభి గారు అన్న విషయంకి నేను చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను, ఎందుకంటే అర్థమవ్వాలి. మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కోర్టు ఏం చేస్తుందంటేనమ్మా, నిజం తేలిదాకా పోలీసులు వాళ్ళు సబ్మిట్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీ మీద బేస్ చేసుకుని ఒక జడ్జిమెంట్ ఇస్తుంది, దాన్ని ఇన్స్టెంట్ జడ్జిమెంట్ అంటారు. అంటే మా దగ్గర దీన్ని ఇంకా మేము ఎస్టాబ్లిష్ చేసి నిజనిజాలు రాబడ్డానికి నేను రాత్రి అరెస్ట్ చేసాం, నిన్న పొద్దున అరెస్ట్ చేసాం, కోర్టుకి సబ్మిట్ చేసాం సార్, ఏం చేయాలన్న ప్రశ్నకి
పద్నాలుగు రోజులు రిమాండ్ లేదా ఐదు రోజులు రిమాండ్ 15 రోజులు రిమాండ్ లేదా 30 రోజులు రిమాండ్. ఎందుకంటే వాస్తవాలు ఇది ఏంటంటే ఒక ఫోన్ కాన్వర్సేషన్ కాబట్టి దీంట్లో నిజానిజాలు తేలడానికి బేసిక్ మినిమం పీరియడ్ ఆఫ్ 14 డేస్ అన్నది క్లాజ్ అప్లికబుల్ కాబట్టి ఆయనకి ఆ విధంగా ఇచ్చారు. దాని అర్థం ఏంటంటే కోర్టు దీన్ని యాక్సెప్ట్ చేసేసిందని కాదమ్మా, అది అది గ్రహించండి మీరు. తెలుసు సార్, అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసినప్పుడు 16 నెలల్లో జైల్లో ఉంటాయి, ఆయన జైలుకి సంబంధించిన వ్యక్తి అని కాదు కదా సార్, అదే విధంగా ఇన్ని చేశారని ఆయన మీద ఇంకా ఆరోపణలు రుజువు కాలేదు కాబట్టి బెయిల్ ఇచ్చి బయటికి పంపించారు. ఐ కెన్ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ ఏంటంటే మీ వాల్యుబుల్ సజెషన్ కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ నిమ్మగడ్డ గారిని ఒక రాజకీయవేత్తగా మారారు సార్. ఆయన ఏం చేశారంటే నిన్న ఒక అక్కడ నియోజకవర్గంలోని ఎవరికో ఇది జరిగితే ఆయన వెళ్ళి పరామర్శిస్తున్నారు సార్. ఒక రాజకీయవేత్త యొక్క లక్షణ ఎలక్షన్ కమిషనర్ యొక్క లక్షణం కన్నా ఆయనలో రాజకీయవేత్త యొక్క లక్షణం కనిపిస్తుంది సార్. ఇది మనం అందరం నిజాన్ని మనం నిర్భయంగా చెప్పాలి సార్. ఇక్కడ ఎవరో జగన్మోహన్ రెడ్డి గారికో తెలుగుదేశానికో సపోర్ట్ కాదని సార్. ఇక్కడ ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే కోర్టులు కూడా కొన్ని వ్యవస్థల్లోనే కొంతమంది వ్యక్తుల వలన కోర్టులు మనం అనవలసిన పనులు వేస్తారు. కొంతమంది వ్యక్తుల వలన తప్పు జరిగినప్పుడు నిజాన్ని నిర్భయంగా మనం ఎందుకు కోర్టులు కూడా నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఇంత ఇలా చేస్తుంటే ఎందుకు ఎవరు ఏ ఏ ఆప్షన్ వేసి ఎందుకు సుమోటోగా తీసుకోవట్లేదో మాకు అర్థం కావట్లేదు సార్. ఐఏఎస్ సాటి ఐఏఎస్ ఈ తప్పులన్నీ చేస్తుంది నిమ్మగడ్డ ప్రసాద్ గారు కాదమ్మా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీ ఉద్దేశం సారీ సార్. అదే ఇంకోటి ఏంటంటే ఆయన పరామర్శించడానికి ఇప్పుడు ఆయనకి విశిష్టమైన అధికారాలు ఉంటాయమ్మా. ఎలక్షన్ కోడ్ ఆన్ అయిన తర్వాత అక్కడ ఏంటంటే ఒక అనిశ్చితి మీద డైరెక్ట్ గా అడ్రస్ చేసే కేపబిలిటీ డిస్క్రిప్షన్ అనుకుంటుంది సార్. అది ఉన్నాయి, ఆయనకి అన్ని అధికారాలు ఉంటాయని మేము చదువుకున్నాం సార్. నేను కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను సార్. కాకపోతే ఆయన మనం చూస్తున్న ప్రజలకి నిర్భయంగా మాకు ఒక రాజకీయ వేత్త కనిపిస్తున్నారు తప్ప, ఎందుకంటే సుజనా చౌదరి వాళ్ళని అక్కడ కలుసుకున్నారు సార్. యాక్చువల్లీ అలా పబ్లిక్ గా కలవకూడదు సార్, పర్సనల్ గా కలుసుకోవాల్సిన అంటే వాళ్ళు ఏం చేసినా రైట్, యువత వాళ్ళు ఏం చేసినా తప్పని. ఎందుకంటే వ్యవస్థల మీద నమ్మకం పోతుంది సార్ ఫైనల్ గా మాకు ఏ రాజకీయ పార్టీ మీద ఇది కాదు సార్. కాకపోతే ఒక ఐఏఎస్ అధికారి నా కూతుర్ని రేపు చదివించాలంటే ఇలా మారిపోతారా అన్న అభిప్రాయం నాలో కలుగుతుంది సార్. అది నేను ఇక్కడ మీకు చెప్పవలసింది. ఎందుకు మారు సార్ ఇలాంటి రాజకీయ వ్యవస్థలోనూ ఇలాంటి. భారతి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ గోవింద్ గారు ఉన్నారు ధర్మవరం నుంచి. గోవింద్ గారు నమస్తే. నమస్తే నమస్తే సార్. నమస్తే చెప్పండి సార్. సార్ వాళ్ళు ప్రసాద్ గారు బాలా గారు మాట్లాడుతున్నారు కదా, ఆయన రమేష్ కుమార్ కరెక్ట్ అంటాడు, ఈయన ఆయన చేసేది ఫాల్ట్ అంటాడు. ఇస్లేస్లే ఏ చెరువు వాదన అది ప్రజలకు తికమకము. రెండోది ఏమంటే రాత్రి ఒక డిబేట్ పెట్టినారు కదా కృష్ణమోహన్, ఆయన కృష్ణ ఆయన ఎట్లా సార్ ఆయన ఒకే రకంగా మాట్లాడతాడే. ఇప్పుడు విగ్రహాల గురించి మాట్లాడే విగ్రహాల గురించి మాట్లాడేటప్పుడు అదే పనిగా చంద్రబాబు నాయుడుకి రుద్ది ఇడుస్తాడు. ఆయన అంత ఇది తీసుకోడు కదా సార్, వన్ సైడ్ తీసుకోకూడదు కదా. గోవింద్ గారు గోవింద్ గారు వన్ మినిట్ గోవింద్ గారు ఇక్కడ టాపిక్ దీనికి సంబంధించండి. సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటే టాపిక్ కి అనుగుణంగా చెప్పండి. అదే టాపిక్ గురించే సార్, అది కూడా ఇదే కదా. ఆయన వన్ సైడ్ ఇప్పుడు ఒకే ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది ఇప్పుడు విగ్రహాల గురించి మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు వాడు పూజారి చేపించినాడు, వీడు చేపించినాడు, డబ్బులు ఇచ్చి చేపించినారు అని ఆయన అంత వన్ సైడ్ మాట్లాడకూడదు కదా. మీరు ఇవ్వాలంటే యాంకర్ కదా, యాంకర్ కదా మీరు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వైజాగ్ నుంచి కాల్ ఉన్నారు, తీసుకుందాం. హలో నమస్కారం సార్. కార్తీక్ గారు మీకు మా ప్రసాద్ గారికి బాలగారికి కూడా నమస్కారం సార్. నమస్తే చెప్పండి సార్. ఎవరైనా ప్రజా ప్రయోజన పరంగా దాఖలు చేయాలి సార్ కోర్టులో సార్. ఎందుకంటే మా యొక్క సొమ్ము 30 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి తోలక్కినే ఈ నిమ్మగడ్డ గారికి తోలక్కి మా సొమ్ముని వృధా చేసేస్తారు. అంటే కమ్ముకోవడానికి రెండు కోణానికి దొరకపోతే వండుకోవాలని గోకోవాలండి సార్ రెండు. చంద్రబాబు నాయుడు గారు అధికారం పోయినకాంటే రోజు ఆ విధంగానే ఉంటారు సార్. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన దుర్మార్గం కాదు, ఏ నాయకుడు చేసి ఉంటాడు భూమి మీదండి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు విత్తరపీట్ గా ఎవరిని ప్రతిపక్షాలను నోరు మీద అవ్వలేరండి, ఈ చిన్న నోరు మీద అవ్వలేదు, దేన్ని నోరు మీద వేయాలి. ఆయన ఇంటికి 10 మంది పోలీసులు వెళ్తే గోల్ చేస్తారండి. మరి ముద్రగడ పద్మావు గారు అరెస్ట్ చేయడానికి 10,000 మంది పోలీసులు పంపించండి, నాకు గుర్తురాలేదండి మీరు ఈ వ్యవస్థ అయ్యి ఆయనకి అందితే చుట్టూ లేకపోతే కాదండి. ఆయన చేతిలో మీడియా, ఆయన కులానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఉంది కదా, ఆయన ఇష్టం వచ్చి డ్యాన్సులు కడుతున్నారండి. ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారి అవకాశం వస్తారు. ప్రజలు అప్పుడు ఎవరు సమస్య పెట్టాలో ఖచ్చితంగా పెడతారు సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఆది గారు ఉన్నారు గుంటూరు నుంచి. ఆది గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే చెప్పండి సార్. ఇప్పుడు నిమ్మగడ్డ గారు కమిషనర్ గారు ఆయన వ్యక్తిగతంగా వెళ్తున్నాడు కానీ అసలు ఈ ప్రభుత్వం చేసేటువంటి చర్యలు ఏం చర్య చేస్తుంది సార్? ఈయనే కల్పించుకొని ఈయనే అన్ని ప్రెస్ మీట్లు పెట్టేసి ఈయనే ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నాడు.
అసలు ప్రభుత్వం తను చేయాలకుండి తను చేసుకుంటూ పోతుంది. ఇంత కక్ష పూర్తిగా ఇట్లాంటి కమిషనర్లు మన రాజ్యాంగానికి కూడా పనికిరారు సార్. రాజ్యాంగం చాలా గొప్పది. ఇట్లాంటి వ్యక్తిగత హోదాల్లో తిరిగేటువంటి కమిషనర్ని అస్సలు అసలు కూర్చోకూడదు సార్. అది కూడా బీజేపీ గవర్నమెంట్ కూడా దొంగ నాటకం ఆడుతుంది సార్. ఇక్కడ ఇక్కడ ఇంత గొడవ జరుగుతున్నా కానీ నిమ్మక నీరు వచ్చినప్పుడు గవర్నర్ శాఖ ఒక బీట్ పెట్టాల్సింది, అది అది కూడా ఇప్పించలేకపోతుంది. అది సార్ నేను చెప్పదలుచుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే రాజన్ గారు ఉన్నారు వైజాగ్ నుంచి. రాజన్ గారు నమస్తే. నమస్తే కార్తిక్ గారు. నమస్తే, చెప్పండి. అయ్యా ఏం లేదండి, ఎలక్షన్ విషయంలో నాకు చిన్న డౌట్ ఉంది, ఆ అనలిస్ట్ కొంచెం చెప్పాలి. చెప్పండి. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అవుతున్నాయి కదండి, వీటికి గుర్తుతో సంబంధం లేదు. వీటికి ఎలక్షన్ కూడా అని చెప్పి ఎస్సీసీ గారు చాలా ఎక్కువ యాక్షన్ చేస్తున్నారండి. ఎందుకంటే ఇది గుర్తుతో సంబంధం లేని ఎలక్షన్ కి ఇంత నాకు అన్ని అధికారాలు ఉన్నాయి, నేను ఏమైనా చేస్తాను, నా చేతిలో ఏమైనా ఉంది అని చెప్పి సిఎస్ ఏదేంటి ప్రిన్సిపల్ సెక్రటరీని లేకపోతే ఆయన దగ్గర ఉన్న సీఎం గారి దగ్గర ఉన్న సిఎస్ ని అందరినీ నేను సస్పెండ్ చేసేస్తాను, నేను అన్ని చేసేస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నానండి నా డౌట్ ఫస్ట్. రెండో పాయింట్ ఏంటంటే ఆయన చేసి ప్రతి పని రాజకీయబద్ధంగానే ఉందండి, ఏ పని నిష్పక్షపాతంగా లేదండి. మొదటి నుంచి కూడా ఆయన ఎన్నికలు వాయిదా పడడానికి కూడా కారణం ప్రభుత్వాన్ని పనిచేయనికుండా ఉండడం కోసం ఆయన చేశారండి. మార్చిలో ఎలక్షన్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారంటే ఎలక్షన్ కోడ్ ఎక్కువ అవ్వాలి, ఎలక్షన్ కోడ్ ఎక్కువ అయితే మనం పనిని ప్రభుత్వాన్ని చేయనివ్వకుండా ఆఫ్ చేయాలి అని చేశారు. అలాగే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఆపేసి ఇంకా పంచాయతీ ఎలక్షన్ స్టార్ట్ చేశారు. ఇది మంది ప్రభుత్వ వ్యవస్థ ఎలా ఉంటుందంటే రాజ్యాంగం ప్రకారం త్రీ టైర్ సిస్టమ్ అండి మన ఎలక్షన్. త్రీ టైర్ సిస్టమ్ అంటే పంచాయతీ రాజ్యం, జడ్పీటీసీ ఎంపీటీసీ కార్పొరేషన్ ఎలక్షన్స్, నెక్స్ట్ అసెంబ్లీ, మూడోది పార్లమెంటరీ. ఈ మూడిటికి ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎలక్షన్స్ కోడు, ఎలక్షన్ మాడ్యూల్ ఉంటుంది. మీరు అన్నట్టు ఈ పంచాయతీ ఎలక్షన్స్కి గుర్తులు ఉండవు, కానీ ఎలక్షన్ ప్రక్రియ మాత్రం యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది. అందుకే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పర్వ్యూలో ఇది ఎలక్షన్ నిర్వర్తించబడుతుంది. ఆయన విశిష్ట అధికారాలు దీని మీద ఖచ్చితంగా ఉంటాయి. ఇది రాజ్యాంగం మనకి ఇచ్చింది. మీకు రాజ్యాంగం మీద గౌరవం ఉంది, నాకు ఉంది, మీరు చెప్పింది కూడా కరెక్టే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆయన్ని మీరు ఒక విధంగా పోర్ట్రేట్ చేయబడ్డారు కాబట్టి మనం అదే ట్రాన్స్లో చూస్తున్నాం. కానీ ఆ పదవికి అంత విశిష్టమైన అధికారం ఉందన్నది దీని సారాంశం అంతే. వ్యక్తిని వ్యక్తిత్వం మనకు అనవసరం సార్. ఆ పదవికి అంత ఔన్నత్యం ఉంది, ఆ పదవికి అంత డిస్క్రిప్షన్ ఉందన్నది ప్రజలు మనం అందరూ తెలుసుకోవాలి అంతే. ఒక విషయం అదే ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏదైనా ఎవరైనా అనుకుంటే దానికి నేను ఎవరు బాధ్యులం కాదు సార్. అయ్యా నేను అదే చెప్తున్నానండి, ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా అన్నా మనిషినే అంటారు తప్ప, మనిషినే అంటారు తప్ప పదవిని ఎప్పుడు అనరు, ఆ వ్యవస్థను ఏమైనా అనరండి. ఎవరు వెళ్ళేవాళ్ళు కాదండి, వ్యవస్థను ఎప్పుడు అనరు. కానీ ఆ వ్యవస్థలో కూర్చున్న వ్యక్తి ద్వారా వచ్చిన చెడ్డ పేరు వల్లే వ్యవస్థకి చెడ్డ పేరు వస్తుంది.